చంద్రబాబు నాయుడు గారు 52 రోజుల తర్వాత భాగ్యనగర పురవీధుల్లో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంలో అతనికి పెద్ద ఎత్తున కూడా ఘనంగా స్వాగతం పలకాలనేటువంటి ఆలోచనతోటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఇక్కడికి రావడం జరిగింది. అనేక మంది కూడా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలపడం కోసం, అతనికి అండగా ఉన్నామని చెప్పడం కోసం ఇక్కడ అందరూ కూడా విచ్చేస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఇది స్వాగతం సుస్వాగతం చంద్రబాబు నాయుడు గారికి అని 52 రోజుల తర్వాత మా నాయకును చూసేటువంటి అవకాశం అదృష్టం ఈ సందర్భంగా దక్కింది. ప్రతి కార్యకర్త కూడా చంద్రబాబు నాయుడుతోటి ఇంటి వరకు కూడా ఉండి సాగనంపాలని మేము ఈ సందర్భంగా అన్యాయంగా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి పబ్బం గడుపుకున్నటువంటి ఈ వైఎస్ జగన్ సర్కార్కి చెంపపెట్టులాగా మధ్యంతర బెయిల్ కోర్టు ఇవ్వడం జరిగింది. మరి కొద్ది రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి మరక లేకుండా క్లీన్ చీట్తో బయటకు రాబోతున్నారు. న్యాయమే గెలుస్తుంది, మాకు న్యాయస్థానాల మీద అపారమైనటువంటి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా కడిగిన ముచ్చెంలా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది రోజుల్లో క్లీన్ చీట్తో బయటకు రాబోతున్నారు. తెలంగాణ సంబంధించిన తెలుగుదేశం పార్టీ, ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రాక్ కోసం వెయ్యి కళ్ళతో చూస్తున్నాం. దాన్ని నిజంగా నిజం గెలిచింది. అది కూడా నారా భువనేశ్వర్ గారు చేసిన పూజల ఫలం వల్ల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తాత్కాలికంగా బెయిల్ ఇచ్చాడే కానీ అదేం అవ్వదు, పర్మనెంట్గా వస్తాయి. ఏ తప్పు చేయని చంద్రబాబు గారిని ఇంత హింసిస్తాం అనేది ప్రజల్లో గుండెల్లో నాడి పోసుకుంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి మంచి రోజులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ కూడా మేము ఏ రకంగా సపోర్ట్ చేసుకోవాలో తప్పనిసరిగా మా అందరిలో కూడా ఆలోచన ఉంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానానికి, ఆయన చేసే కార్యక్రమాలకి, ఈ హైటెక్స్ విధానానికి, ఈ హైటెక్స్ డెవలప్మెంట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కారణం. జై చంద్రబాబు.